వదిలిపెట్టు. నీకే చెప్పేది బాబుని వదిలిపెట్టు. మిగతా వాళ్ళందరినీ ఏం చేశాను, నిన్ను కూడా అదే చేస్తాను. కావాలంటే ట్రై చేసి చూడు. గాడ్ నోస్ బెస్ట్. ప్రపంచంలో అందరికన్నా దారుణమైన ఓల్డ్ లేడీ పిల్లాన్ని ఎత్తుకెళ్లాలని చూస్తే అప్పుడు బేకరీ మేనేజర్ తనకి బ్యాండ్ వాయించాల్సిందే. అయ్యానా, నీకున్న శక్తులను చూసి నువ్వు చాలా గర్వపడుతున్నావు కదూ, కానీ ఇవాళ నీ శక్తులు పని చెయ్యవు. ఇప్పుడు ఏం చేస్తావో నేను చూస్తాను. ఈవిడెవరు? ఈవిడికి ఖాన్బాబా గురించి, పున్నమి చంద్రుడి గురించి ఎలా తెలుసు? అసలు ఎంత ధైర్యం! తను ఒక్క కోటిలోనే పక్షి కాదు, ఈ పక్షి ప్రతి గూడు తిరుగుతూ ఉంటుంది. నాట్యగతి కూతురు అలాగే ఉంటుంది. మరి పాపం అన్నయ్య నన్ను కాపాడడం కోసం తన జీవితాన్ని నాశనం చేసుకుంది. నీ దృష్టిలో దిగజారిపోయింది. తనకి కావాల్సింది ఒకటే, డబ్బు. వదిన ఆ బ్లాక్ మెయిలర్ కి డబ్బులు ఇవ్వడం కోసం బ్లాంక్ చెక్ ని యూజ్ చేసింది. దాని గురించి మాకెవరికి తెలియదు అన్నయ్య. నిజానికి ఆ బ్లాక్ మెయిలర్ సమీర్ అని. పాపం వదిన నీ మాటలన్నీ వినింది, నువ్వు వేసిన నిందలన్నీ భరించింది, కానీ ఒక్కసారి కూడా నా పేరు చెప్పలేదన్నయ్య. Oh,
ఈ అమన్ కేవైంది, తన ఫోన్ ఎందుకు కలవడం లేదు? ఇత్తడి తలుపు కూడా దొరకడం లేదమ్మా, ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా సైమా, నువ్వేంటి ఇక్కడ? అది నాకు సారా ఫోన్ చేసింది, అంతా బానే ఉంది కదా. ఏది బాగోలేదమ్మా, తాబీజ్ పోయింది, ఇత్తడి తలుపు కనిపించడం లేదు, అయ్యా నా గొడవ వెళ్ళిపోయింది. అన్నయ్య బీస్ట్ గా కన్వర్ట్ అయిపోయాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. ఎటు చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి సైమా, ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావడం లేదు. నమ్మకం భగవంతుడి మీద, మన మీద, ఈ ఫ్యామిలీ మీద. మన ఫ్యామిలీలో అందరం కలిసినంత వరకు మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఒకవేళ జిన్ మీ ఫ్యామిలీని అంతం చేసేస్తే అప్పుడు? ఎవరైనా ఉన్నారో ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి. ఎవరైనా ఉన్నారా? ఎందుకెవరు తలుపు తెరవడం లేదు? బహుశా మీ నాన్న ఇంట్లో లేరేమో. నన్ను క్షమించండి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది.